హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీతో నేను డెడ్ రింగర్స్ అనే వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీని షేర్ చేసుకోబోతున్నాను. ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు మేక్ ఇట్ సింపుల్. ప్లీజ్ గాయస్, మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద షో. దిస్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఐడెంటికల్ ట్విన్స్. ఐడెంటికల్ ట్విన్స్ కు మామూలు ట్విన్స్ కు డిఫరెంట్ ఏంటంటే, సింపుల్ గా చెప్పాలంటే ప్రెగ్నెన్సీలో ఒక ఎగ్గు రెండు లేదా అంతకంటే ఎక్కువ పిల్లలుగా మారితే వారే ఐడెంటికల్ ట్విన్స్. వీరు చూడటానికి అచ్చం ఒకే రకంగా ఉంటారు, ఎందుకంటే షేర్ చేసుకున్న జీన్స్ ఒక్కటే కాబట్టి. వెరీ రేర్ ఇన్ రేరెస్ట్ కేసెస్ లో తప్పించి ఐడెంటికల్ ట్విన్స్ ఎప్పుడు అమ్మాయి అమ్మాయి లేదంటే అబ్బాయి అబ్బాయిగానే పుడతారు. హలో బ్రదర్ మూవీలో ఒక నాగార్జున డ్యాన్స్ చేస్తే మరొక నాగార్జున డ్యాన్స్ చేయడం, ఒక నాగార్జున ఫైట్ చేస్తే మరొక నాగార్జున ఫైట్ చేయడం. మరీ అంతలా కాకపోయినా అన్నింట్లో కాదు, కొన్ని కేసెస్ లో ఒకరు ఏడిస్తే మరొకరు ఏడవటం, ఒకరికి ఒంట్లో బాగుండకపోతే మరొకరికి కూడా ఒంట్లో బాగుండకపోవటం కూడా జరుగుతుంది. నెక్స్ట్ నార్మల్ ట్విన్స్ విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీలో వేరువేరు ఎగ్స్ నుండి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఒకేసారి బయటికి వస్తే వారు నార్మల్ ట్విన్స్. వీరు ఏ కాంబినేషన్ అయినా ఉండొచ్చు, అమ్మాయి అమ్మాయి, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అబ్బాయి, వాటెవర్. వీరు ఒకే రకంగా ఉండరు, బికాస్ దేర్ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎగ్స్. ఓకే, దట్స్ ఇట్. ఈ నాలెడ్జ్ చాలు మన స్టోరీలోకి వెళ్లేందుకు. ఏలియట్ బేవర్లీ, ఇద్దరు ఐడెంటికల్ ట్విన్స్. టూ బాడీస్ టూ మైండ్స్ బట్ వన్ సోల్. అదేంటో చూద్దాం. వీరిద్దరిలో ఏలియట్ వచ్చేసరికి కాన్ఫిడెంట్, చార్మింగ్ అండ్ సోషల్లీ ఈజీగా మూవ్ అయిపోతాడు. బేవర్లీ వచ్చేసరికి షై, ఎక్కువగా పబ్లిక్ తో కలవలేడు. కొన్ని కేసెస్ లో ఐడెంటికల్ ట్విన్స్ ఒకరిపై ఒకరు డిపెండెడ్ అని పైన చెప్పాను. వీరు కూడా అలాంటి ఐడెంటికల్ ట్విన్సే. సో చిన్నప్పటి నుండి ఇద్దరు ఏ పని చేసినా కలిసే చేస్తారు, ఏ పనైనా దాన్ని ఇద్దరు షేర్ చేసుకొని చేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే ఇద్దరికి వేరు వేరు పనులను అప్పగించి కలిసి కాకుండా విడివిడిగా వాటిని పూర్తి చేయమంటే దే కాంట్. ఏలియట్ ఏం చెయ్యాలన్నా దానికి బేవర్లీ తోడుండాల్సిందే. సేమ్ బేవర్లీ ఏం చెయ్యాలన్నా ఏలియట్ ఈజ్ నెససరీ. ఏ పని చేసినా దానిని ఇద్దరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, అప్పుడే వారిద్దరి మధ్య ఉన్న ఐడెంటికల్ బాండ్ అనేది దెబ్బతినకుండా ఉంటుందనేది వారి థీరీ. అందుకే చూడండి, ఈ ఐడెంటికల్ ట్విన్స్ ను కొంతమంది పేరెంట్స్ ఒకే రకంగా డ్రెస్ చేస్తూ ఉంటారు, వారిద్దరిని ఒకే వేలో పంపేలా ట్రావెల్ అయ్యేలా ట్రై చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏలియట్ బేవర్లీ ఈ ఐడెంటికల్ బాండ్ని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్తారు. వీరిద్దరి క్యారెక్టరిస్టిక్స్ అండ్ గుణగణాలు కంప్లీట్లీ డిఫరెంట్, బట్ వాటన్నింటినీ క్లబ్ చేసి ఒకటిగా మారుస్తారు. అంటే ఇద్దరిలో ఉండే ప్రత్యేకతలు, ప్లస్లు మైనస్లు అన్నీ కలిపేసి ఒకటిగా మారడం, ఒక్కరిగా కలిసిపోయి ఒకే పని చేయడం. దట్స్ వాట్ టూ బాడీస్ టూ మైండ్స్ అండ్ వన్ సోల్. అందుకే పైన చెప్పాను, వీరిద్దరికి వేరువేరు పనులు అప్పగించి విడివిడిగా వాటిని పూర్తి చేయమంటే అది సాధ్యం కాదు. సో అందుకే చిన్నప్పటి నుండి ఇద్దరు ఒకే స్కూలు, ఒకే కాలేజీ, సేమ్ కోర్సెస్ అండ్ ఫైనల్లీ ఎండెడ్ అప్ విత్ సేమ్ ప్రొఫెషన్, డాక్టర్స్, గైనకాలజిస్టులు. బేవర్లీ రీసెర్చ్ అండ్ అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే, ఏలియట్ వాటిని ఫోర్ గ్రౌండ్ లోకి తీసుకువచ్చి వాటి గురించి సెమినార్స్ ఇస్తూ మెడికల్ కౌన్సిల్లో అప్రూవ్ అయ్యేలా చేస్తూ ఉంటాడు. ఇద్దరూ కలిసి ఒకే క్లినిక్ ను నడుపుతూ ఉంటారు, సిటీలోని టాప్ డాక్టర్స్. అయితే వీరిద్దరిలో ఎవరు ఎవరనేది బయట వారు డిఫరెన్షియేట్ చేయలేరు. ప్రొఫెషనల్ గా ఇద్దరు కలిసే పనిచేస్తూ ఉంటారు అండ్ దాంట్లో హైలీ సక్సెస్ఫుల్. అయితే పర్సనల్ లైఫ్ లో కూడా అదే మెయింటైన్ చేస్తుంటారు. ఏలియట్ వచ్చేసరికి కాన్ఫిడెంట్ అండ్ చార్మింగ్ కాబట్టి ఈజీగా అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తాడు. అమ్మాయిల్ని పడేసేది ఏలియట్టే, బట్ వారితో డేటింగ్ మాత్రం ఏలియట్ బేవర్లీ ఇద్దరూ చేస్తారు. అయితే ఆ విషయం వారికి తెలియకుండా ఒక్కరే రిలేషన్షిప్ లో ఉన్నారు అనేలా మేనేజ్ చేసుకుంటూ వస్తారు. ఎలా అంటే, వీరిద్దరూ ఒకరిని మరొకరు ఈజీగా ఇమిటేట్ చేయగలరు, అంతేకాకుండా ఎవరితోనూ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయరు, ఓన్లీ ఇన్స్టాంట్ రిలేషన్షిప్లే. ఎందుకని ఎలా అంటే, అదంతే, నచ్చినా నచ్చకపోయినా ఏ పని చేసినా దాన్ని ఇద్దరూ ఎక్స్పీరియన్స్ పొందగలిగితేనే వారి మధ్య ఉన్న ఐడెంటికల్ బాండ్ అనేది దెబ్బతినకుండా ఉంటుందని వారి ఫీలింగ్. మేబీ దట్స్ ట్రూ ఆల్సో. వీరి ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్స్ ఇద్దరి కాంట్రిబ్యూషన్స్తో చాలా స్మూత్గా సాగిపోతూ ఉంటాయి, అంటిల్ వీరి లైఫ్లోకి క్లేరియా వచ్చేదాకా. క్లేరియా ఈజ్ యాన్ యాక్టర్స్. వన్ డే ట్రీట్మెంట్ కోసమని వీరి క్లినిక్ వస్తుంది. క్లేరియాకు డాక్టర్స్ ఒకరు కాదు ఇద్దరు ఉన్నారని తెలియదు. అందరిలాగానే ఏలియట్ క్లేరియాని కూడా ఇంప్రెస్ చేసి లైన్లో పెడతాడు. నెక్స్ట్ బేవర్లీని పంపుతాడు. అయితే బేవర్లీ క్లేరియాతో ఎమోషనల్గా కూడా కనెక్ట్ అవుతాడు. ఈ ఫెల్ ఇన్ లవ్ విత్ క్లేరియా. దాంతో ఇన్స్టాంట్ రిలేషన్షిప్గా ఉండాల్సింది కాస్త లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా మారుతుంది. బేవర్లీ క్లేరియాతో రిలేషన్షిప్ను కంటిన్యూ చేస్తున్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఏలియట్ కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుంది.
ఇన్స్టెంట్ రిలేషన్షిప్ అయితే ఏ డౌట్ ఉండేది కాదు, బట్ రిలేషన్షిప్ అనేది లాంగ్ టర్మ్ లోకి వెళ్లడం వల్ల క్లేరియాకు ఆడ్ ఫీలింగ్ కలగటం స్టార్ట్ అవుతుంది. ఇద్దరు అన్ని విషయాల్లోనూ ఒకేలా మేనేజ్ చేయగలిగిన బెడ్ మీదకి వచ్చేసరికి మాత్రం డిఫరెంట్. అదే ఫీలింగ్ క్లేరియాకు కూడా కలుగుతుంది. ఒక్కోసారి తనను బెడ్ పై రఫ్ గా హ్యాండిల్ చేసినట్టు ఉంటే మరికొన్నిసార్లు స్మూత్ గా జెంటిల్ గా హ్యాండిల్ చేసినట్టు అనిపిస్తుంది. ఎవెంచువల్లీ షీ ఫైండ్స్ అవుట్ ఒకరు కాదు ఇద్దరు ఉన్నారని, ఇద్దరు ట్విన్స్ అని, ఒకరిని మార్చి మరొకరు తన దగ్గరకు వస్తున్నారని. అది తెలిసి కోపంతో ఇద్దరిని కలిసి చడామడా తిట్టేసి వెళ్లిపోతుంది. ఏలియట్ వావ్ కనిపెట్టేసిందని నవ్వుతాడు. బేవర్లీ ఏమో వదిలేసి వెళ్లిపోయిందని ఏడుపు మొహం పెడతాడు. అయితే కొన్ని రోజులకు క్లేరియా కోపం తగ్గుతుంది. షీ ఆల్సో కనెక్టెడ్ విత్ బేవర్లీ, సో ఫైనల్లీ తను బేవర్లీని చూస్ చేసుకుంటుంది. దానికి బేవర్లీ అయితే హ్యాపీనే, బట్ దట్స్ వేర్ యాక్చువల్ ప్రాబ్లం స్టార్టెడ్. ఇప్పటి వరకు ఇద్దరు ఒకే పని కలిసి చేసి కలిసే ఎక్స్పీరియన్స్ చేశారు, బట్ నౌ క్లేరియా ఎక్స్క్లూజివ్లీ బేవర్లీతోనే రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంది. ఏలియట్ కనిపిస్తుంది బేవర్లీ కనుక ఒక్కడే రిలేషన్షిప్లో ఉంటే వీరిద్దరి మధ్య ఏదో తేడా కొట్టేస్తుందని. అందుకే క్లేరియాను కలిసి అడుగుతాడు తనతో కూడా సేమ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయమని. బట్ క్లేరియా నో చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ గమనించండి, టూ బాడీస్ టూ మైండ్స్ అండ్ వన్ సోల్. బట్ ఎక్కడేమైంది, వన్ బాడీ వన్ మైండ్, దట్ మీన్స్ నో సోల్. అది క్లేరియాతో రిలేషన్షిప్లో ఉన్న బేవర్లీ సిచ్యువేషన్. హీ లవ్స్ క్లేరియా, దట్స్ ఓకే, బట్ హౌ హీ మూవింగ్ ఫార్వర్డ్ విత్ క్లేరియా వితౌట్ ఏలియట్. బాడీ ఉంది, మైండ్ ఉంది, కానీ సోల్ లేదు. ఏలియట్ బేవర్లీ ఇద్దరి క్యారెక్టరిస్టిక్స్ ప్లస్లు మైనస్లు కలిస్తేనే ఏదైనా ఒక పని చేయడం అనేది సాధ్యమవుతుంది, లేదంటే లిటరల్లీ దే కాంట్ డూ ఎనీథింగ్. దాంతో ఏలియట్ అనుకున్నట్టుగానే ఇద్దరి మధ్య ఐడెంటికల్ బాండ్లో ఉండే సమతుల్యం దెబ్బతిని బేవర్లీ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతాడు. క్లేరియాతో రిలేషన్షిప్ను ఒక్కడిగా ఎలా మెయింటైన్ చేయాలో తెలియక విపరీతంగా ట్యాబ్లెట్స్ మింగటం మొదలెడతాడు. క్లేరియా షూటింగ్ కోసం అని అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తుంది. బేవర్లీ బికేమ్ డ్రగ్ ఎడిక్టెడ్. తన ప్రొఫెషన్పై కూడా కాన్సన్ట్రేషన్ చేయలేక పేషెంట్స్తో అబ్నార్మల్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. దాంతో మెడికల్ కౌన్సిల్ బేవర్లీని సస్పెండ్ చేస్తుంది. ఏలియట్కు బేవర్లీ సిచ్యువేషన్ అర్థమయ్యి మళ్లీ ఇంతకుముందు ఉండేలా ట్రై చేస్తాడు, బట్ బేవర్లీ మాత్రం దాంట్లో నుండి బయటికి రాడు. దాంతో ఏలియట్ బేవర్లీని ఎక్కడికి పోవద్దు అని చెప్పి ఫ్లాట్లోనే ఉండమని సిక్నెస్ పోయేందుకు కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి వెళ్తాడు. ఏ ట్యాబ్లెట్స్ అయితే బేవర్లీని వేసుకోమన్నాడో సేమ్ అవే ట్యాబ్లెట్స్ ఏలియట్ కూడా మింగుతాడు. ఎందుకంటే బేవర్లీ సిక్ అయ్యాడు కాబట్టి తను కూడా సిక్ అయిపోయాను అనే ఫీలింగ్లోకి ఏలియట్ వచ్చేస్తాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన క్లేరియా బేవర్లీకి ఫోన్ చేసి రమ్మంటుంది. బేవర్లీ ఆ డైల్యూషన్ ఎడిక్షన్లోనే పడుతూ లేస్తూ వెళ్తాడు. వారం పాటు క్లేరియా దగ్గరే ఉండిపోతాడు. కొంచెం నార్మల్ మైండ్లోకి రాగానే క్లేరియాను ఏలియట్ నుండి ఏమైనా కాల్ వచ్చిందా అని అడుగుతాడు. క్లేరియా ఏమీ రాలేదు అంటుంది. తను ఫ్లాట్లో కనిపించని మరుక్షణం ఏలియట్ వచ్చి తీసుకువెళ్లేవాడు, లేదంటే కనీసం ఫోన్ అయినా చేసి ఉండేవాడు. బట్ వారమైనా ఏలియట్ ఎందుకు రాలేదు, కనీసం కాల్ ఎందుకు చేయలేదో బేవర్లీకి అర్థం కాదు. ఫ్లాట్కు వెళ్లి చూస్తాడు. ఫ్లాట్లో అంతా చిందరవందరగా వస్తువులన్నీ కింద పడేసి ఉంటాయి. లోపలికి వెళ్లి చూస్తే బాత్రూంలో ఏలియట్. ఇంతకుముందు బేవర్లీ ఏ కండిషన్లో ఉన్నాడో ఇప్పుడు ఏలియట్ ఆ కండిషన్లోకి వెళ్తాడు. బేవర్లీ సిక్ అయ్యాడు కాబట్టి తను కూడా సిక్ అయిపోయాను అనుకుని విపరీతంగా డ్రగ్స్ వాడి నిజంగానే తను కూడా సిక్ అయిపోతాడు. ఏలియట్ను అలా చూసి నెమ్మదిగా బేవర్లీ కూడా మళ్లీ సిక్ అయిపోతాడు. ఇద్దరూ కలిసి ఫ్లాట్లోనే ఉండి డ్రగ్స్ తీసుకుంటారు. ఇద్దరిలోనూ ఒక నిరాశ, మెంటల్ డైల్యూషన్లోకి వెళ్ళిపోతారు. చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. చిన్నపిల్లలాగా మాట్లాడుకోవటం, చిన్నపిల్లలాగా ఏడవటం, చిన్నపిల్లలాగా కేక్ తినటం అండ్ ఇద్దరు కంజాయింట్ ట్విన్స్గా ఫీల్ అవుతూ ఉంటారు, అంటే అతుక్కొని పుట్టిన వారిలాగా. ఆ మెంటల్ డైల్యూషన్ స్టేటస్లో ఏలియట్ ఆపరేషన్ చేస్తే సపరేట్ అయిపోయి ఒకరు బతకొచ్చని, వాలంటీర్గా తను చనిపోతే బేవర్లీ బతకొచ్చని ఆపరేషన్ చేయమంటాడు. అసలు వారున్న మెంటల్ స్టేటస్లో వారేం చేస్తున్నారో వారికి అర్థం కాదు. ఏలియట్ ఆపరేషన్ చేయమన్నట్టుగానే బేవర్లీ ఏలియట్కు మత్తు మందిచ్చి ఆపరేషన్ చేస్తాడు. దాంతో విపరీతంగా బ్లీడింగ్ అయ్యి ఏలియట్ చనిపోతాడు. మార్నింగ్ లేచాక బేవర్లీ ఆ డైల్యూషన్ హ్యాంగ్ ఓవర్లోనే ఉంటాడు. లేవగానే ఏలియట్, 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 ఏలియట్ ఎక్కడికి వెళ్ళిపోయావు అని పిలుస్తూ ఉంటాడు. ఏలియట్ ఏమో ఆపరేషన్ బెడ్ మీద చనిపోయి ఉంటాడు. బేవర్లీకి ఏమర్థం కాదు. కిందకు వెళ్లి కాయిన్ బాక్స్ నుండి క్లేరియాకి కాల్ చేస్తాడు. క్లేరియా కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతుంది. క్లేరియా ఎవరు అనేసరికి బేవర్లీకి తను ఏలియట్టో బేవర్లీనో లేక ఇద్దరునో ఏం చెప్పాలో అర్థం కాదు. ఈ డోంట్ నో హూ హీఈస్ యాక్చువల్లీ. దాంతో ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫ్లాట్లోకి వెళ్తాడు. చనిపోయిన ఏలియట్ చేతిలో పడుకొని అలానే ఉండిపోతాడు. అలానే ఉండి ఉండి చివరకు బేవర్లీ కూడా చనిపోతాడు. దట్స్ వేర్ మూవీ ఎండెడ్. దిస్ మూవీ ఈజ్ యాక్చువల్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. 1977 అమెరికాలో ఒక అపార్ట్మెంట్లో చనిపోయిన ఇద్దరు ఐడెంటికల్ ట్విన్ గైనకాలజిస్టుల స్టోరీని బేస్ చేసుకుని ఈ మూవీ తీశారు. ఐ హోప్ యు గైస్ లైక్డ్ ఇట్.
మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోలో అతి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సియోనారా.